ఈ మూడు సినిమాలు నిన్న రిలీజ్ అయినవి హల్ చల్ చేసేసాయి థియేటర్ల నిండా కూడా ఫ్యాన్స్కి అయితే పండగ చేసుకున్నారు తంగలాన్ అలాగే రెండు తెలుగు సినిమాలు మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ సో డబుల్ స్మార్ట్ కోసం అయితే బాగా పూరి ఫ్యాన్స్ రామ్ ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఆ సినిమా కూడా రావడంతో మంచి బ్లాస్ట్ లాగా వచ్చింది కాకపోతే వాటి రివ్యూస్ అలాగే వాటి టాక్ కాస్త మిక్స్డ్ టాక్ నడిచింది కాబట్టి ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం అంటే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ కాబట్టి ఫస్ట్ డే అలాగే ప్రీమియర్స్లో కావచ్చు వీటిలో కలెక్షన్స్ విషయంలో అయితే డోకా ఏమి ఉండదు ఆఫ్టర్ సెకండ్ డే నుంచి మాత్రం కొంచెం కొద్దిగా డ్రాబ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే మిస్టర్ బచ్చన్ ఈ మూవీ మామూలుగా దీనికి దాదాపు ఫోర్ ఫిఫ్టీ థియేటర్స్ వరకు ఇచ్చారు సో ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే కొద్దిగా మిక్సర్ టాక్లో స్టార్ట్ అయిపోయింది ప్రీమియర్స్ అయితే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఆ టీము ప్రీమియర్స్ చేశారనమాట సో అది కొంతవరకు వర్కౌట్ అయినా కూడా కొద్దిగా మిక్స్డ్ డాక్ ముందే బయటకు రావడం అనేది కాస్త ఇబ్బందికరమైంది అయితే ఆ బుకింగ్స్ మాత్రం ఫస్ట్ డేకి చాలా బాగా జరిగాయి దాదాపు కోటి తొంభై ఐదు లక్షల దాకా ఫస్ట్ డే బుకింగ్సే జరిగాయి సో ఇంత స్థాయిలో జరిగాయంటే సినిమా ఎత్తుకున్న బజ్ చాలా బాగా తీసుకుందనే చెప్పాలి ఇవి కాక ఇక డైరెక్ట్గా సింగిల్ స్క్రీన్స్లోను వీటిలో వచ్చిన కలెక్షన్స్ని బట్టి చూస్తే ఫస్ట్ డే దాదాపు ఎనిమిది కోట్ల దాకా కలెక్షన్ అయితే చేసింది సినిమా సో ఇది రవితేజకి ఒక ధమాకా తర్వాత మళ్ళీ కొద్దిగా గ్యాప్ వచ్చేసింది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సో ఇప్పుడు ఈ సినిమా మాత్రం కాస్త గట్టిగానే ఆయనకు సాలిడ్ ఓపెనింగ్స్ అయితే ఇచ్చినట్టే ఈ సినిమాకున్న బజ్కి దీనికి నిజానికి ఇది రీమేక్ సో రీమేక్ అయినా సరే ఆడియన్స్ ఇంత ఇంట్రెస్ట్ చూపించారంటే అది మెచ్చుకోదగిందే కాకపోతే ఈ సినిమాకి వచ్చిన రిపోర్ట్ మాత్రం అంత పాజిటివ్గా లేదు అందరూ కూడా హరిశంకర్నే కొద్దిగా గట్టిగా నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు అయితే హీరో మాత్రం గట్టిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక హీరోయిన్ కూడా భాగ్యశ్రీ బోసే చాలా అందంగా ఉంది చాలా బాగా చూపించాడు ఆమె అనే టాక్ అయితే వచ్చింది సో హీరోయిన్ అయినా దీన్ని పుల్ ఆఫ్ చేయాలన్నమాట సో చూద్దాం అలాగే డబుల్ స్మార్ట్ డబుల్ స్మార్ట్ విషయంలో కూడా చాలా బస్ తోటి ఈ సినిమా వచ్చింది పూరి జగన్నాథ్ మళ్ళీ ఇక బౌన్స్ బ్యాక్ అవుతాడు అనేంత ఫీల్ అయితే ఈ సినిమా ట్రైలర్ టీజర్లు ఇచ్చాయి కానీ ఒక పైగా పాన్ ఇండియా అప్పిల్ తీసుకురావడానికి కోసం సంజయ్ దత్తను కూడా ఉపయోగించడం జరిగింది అలాగే సాంగ్స్ మళ్ళీ ఫస్ట్ పార్టీకి ఎవరైతే సాంగ్స్ ఇచ్చారో శర్మ ఆయన్నే పెట్టడం జరిగింది సో అన్నీ కూడా ఒక పాజిటివ్ యాంగిల్లోనే కనిపించాయి ఇక కావ్యదాపర్ సాంగ్స్లో అయితే ఆ ప్రోమోస్లో అదిరిపోయింది ఆమెను గ్లామరస్గా బాగా చూపించుంటాడు అని చెప్పేసి ఆ పూరి ఫ్యాన్స్ కావచ్చు అలాగే యూత్ గట్టిగానే సినిమా మీద ఫోకస్ చేసి ఉన్నారు కానీ ఫస్ట్ డే అయితే బాగానే వర్కౌట్ అయింది ఇవి కూడా ప్రీమియర్స్ అలాగే బుకింగ్స్ కలుపుకొని చూస్తే దాదాపు కోటి నలభై ఐదు లక్షల దాకా ఫస్ట్ డే బుకింగ్స్ అయితే అయ్యాయి అంటే ప్రీ బుకింగ్స్ అనమాట కానీ ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే ఇక దానికి దాదాపు ట్రిపుల్ వచ్చాయని చెప్పాలి ఎట్లాగంటే దాదాపు పద్దెనిమిది కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా కొట్టింది అంటే ఇది రిపోర్ట్ పూర్తి స్థాయిలో ఇంకా చెప్పలేదు కానీ మనకున్న అంచనా అయితే ఇదనమాట దాదాపు పద్దెనిమిది కోట్ల దాకా అంటే ఓవర్సీస్ అలాగే బయట బయట వచ్చే రాష్ట్రాల్లో వచ్చేవి అట్లాగే తెలుగు రాష్ట్రాల్లోనూ మొత్తం కలిపి ఈ పద్దెనిమిది కోట్లనేది గ్రాస్ చెప్తున్నారు ఇది నిజానికి సినిమా మార్కెట్ కూడా ఎనభై కోట్ల దాకా మార్కెట్ అయింది సో అంత కలెక్ట్ చేయాలంటే మరి ఇప్పుడు ఉన్న టాక్ తోటి కొద్ది కొద్దిగా రిస్కే సో దాదాపు ఐదు వందల యాభై థియేటర్స్ దాకా ఇది రిలీజ్ చేయడం జరిగింది అంటే మన తెలుగు రాష్ట్రంలో ఇక బయట థియేటర్స్ కాదంతా వేరే కౌంటు సో ఇట్లా ఉన్న సిచ్యువేషన్లో ఈ సినిమా టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే రామ్ మాత్రం గట్టిగా ఇచ్చాడు చాలా బాగా చేశాడన్న పేరైతే వచ్చింది సో ఇక రామ్ యాటిట్యూడ్ అలాగే రామ్ ఫ్యాన్స్కి అది బాగా ఎక్కిందంటే సినిమా ముందుకెళ్ళిపోద్ది కాకపోతే కొద్దిగా ఇక మండే నుంచి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది మండే టెస్ట్ ఉంది కదా మండే టెస్ట్ని బట్టి ఇది తేలుతుందనమాట ఈ కలెక్షన్స్ అది బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే ఈ రెండింటినీ బీట్ చేస్తూ తంగలాను దూసుకెళ్ళిపోతుంది సో విక్రమ్కి చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ పడింది చాలా కాలం అసలు నిజం చెప్పాలంటే ఒక హీరోకి ఇంతకాలం బ్లాక్ బస్టర్ లేకుండా ఆయన కెరీర్ రన్ అయిందంటే అది కేవలం విక్రమ్ అలాగే గత గతంలో అయితే పవన్ కళ్యాణ్కి జరిగింది అనేక సంవత్సరాలు బ్లాక్ బస్టర్ లేకపోయినా నడిపించాడు కానీ అటువంటి ఒక ఫీట్ విక్రమ్ కూడా చేసి చూపించాడు అపరిచితుడి తర్వాత అంతటి సక్సెస్ అయితే ఆయన లైఫ్లో లేదు అయి చాలా బస్తో వచ్చినా సరే ఆ సినిమా బ్రేక్ అయితే అయింది కానీ ఆడియన్స్కి అయితే డిసప్పాయింట్మెంటే ఆ తర్వాత ఇంకొకడు సినిమా ఒకటి వచ్చింది ఇరుముగన్ అని చెప్పేసి తమిళ్లో ఆ సినిమా ఓకే కొద్దిగా విక్రమ్కి కాస్త ముందుకు నెట్టడానికి పనికొచ్చింది అంటే అబో యావరేజ్గా ఆ తర్వాత మాత్రం అన్నీ కూడా ప్రతి సినిమా విక్రమ్ది వచ్చేటప్పుడు మంచి బస్తో వస్తుంది ఒక మంచి వెరైటీ సినిమా వస్తారా విక్రమ్ ఇక కొట్టేస్తారా అనే ఫీలింగ్ తీసుకొస్తాడు కానీ చెప్పబడిపోతుంది గతంలో లాస్ట్ వచ్చిన కోబ్రా సినిమా కూడా చాలా బస్ తీసుకొచ్చింది చాలా ఆ ప్రోమోస్ కానీ ట్రైలర్స్ కానీ బీభత్సంగా ఉన్నాయి ఆ డైరెక్టర్ కూడా మంచి పేరు ఉండటం వల్ల ఇక హిట్ కొట్టేస్తాడు అనే ఫీలింగ్ వచ్చింది కానీ వర్కౌట్ అవ్వలేదు చివరికి బోల్తా పడ్డాడు ఇప్పుడు తంగలాన్ మాత్రం ప రంజిత్ పారంజిత్ అంటేనే కొద్దిగా ఒక టైప్ ఆఫ్ సినిమాలు తీసే డైరెక్టర్ నిజానికి ఆయన తీసిన చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు కల్టు సినిమాలుగా నిలబడిపోయినాయి మద్రాస్ కావచ్చు అట్టకత్తి కావచ్చు మొన్న వచ్చిన సార్పట్ట పరంపర కావచ్చు ఇవన్నీ కూడా కల్టు సినిమాలుగా నిలబడిపోయినాయి కొన్ని సినిమాలు ఆయన వర్కౌట్ అవ్వకపోయినా సరే ఆయన ఎఫర్ట్ మాత్రం చాలా సిన్సియర్గా ఉంటుంది అని చెప్పేసి ఆ సినిమాల విషయంలో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కబాలి కానీ కాలా కానీ సో ఈ సినిమాలు సో ఇలా పార్ రంజిత్ మీద అయితే చాలా హోప్స్ పెట్టుకున్నాడు విక్రమ్ అనుకున్నట్టుగానే పార్ రంజిత్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పాలి ఎందుకంటే తెలుగులో కూడా ఈ సినిమా చాలా కలెక్షన్ చేస్తుంది ఇక తమిళనాడులో అలాగే కేరళ అలాగే ఓవర్సీస్ అన్నీ కలుపుకొని చూస్తే చాలా బిగ్ మార్కెట్ బిగ్ మార్జిన్ అయితే వచ్చేసింది తెలుగులో ఈ సినిమా నైజాంలో దాదాపు మూడు కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డేనే అట్లాగే ఓవరాల్గా చూసుకుంటే దాదాపు ఐదున్నర కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది సో ఇది చాలా బిగ్ మార్జిన్ అనే చెప్పాలి ఎందుకంటే తెలుగులో ఒక తమిళ్ స్టార్ హీరోకి ఈ రేంజ్ కలెక్షన్స్ ఫస్ట్ డేనే వచ్చాయి అది కూడా తెలుగులో రెండు మంచి బజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవ్వగా ఇంత పోటీలో కూడా ఈ కలెక్షన్ వచ్చిందంటే ఇది చాలా గ్రేట్ అని చెప్పాలి తమిళ్లో అయితే దాదాపు ఏడున్నర కోట్ల దాకా కలెక్ట్ చేసింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా బాగానే వచ్చింది రెండున్నర మూడు కోట్ల దాకా వచ్చింది ఇక తమిళనాడులో కూడా డీసెంట్ కలెక్షన్సే వచ్చాయి నిజానికి ఈ సినిమాకి కొన్ని స్టేట్స్లో పెద్దగా బజ్ లేదు సో తమిళనాడులో అయితే డీసెంట్ కలెక్షన్స్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా వచ్చాయి ఇక మిగతా స్టేట్స్లో కూడా మంచి కలెక్షన్లే వచ్చాయి ఇక హిందీలో కూడా ఇవి కొంచెం కొంచెం పుంజుకుంటుంది అనమాట ఫస్ట్ డే యావరేజ్గా వచ్చినా సెకండ్ డే నుంచి ఈ సినిమా పుంజుకుంటుంది సో హిందీలో కూడా మంచి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా ఫస్ట్ డే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ దాటింది కలెక్షన్ సో ఫస్ట్ డేనే అంత కొట్టారంటే ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు నూట పది కోట్ల బడ్జెట్ అయింది సో ఇది రీచ్ అవ్వాలంటే ఇది మొత్తం ఈ వన్ వీక్ ఇది పర్ఫామ్ చేస్తే తప్ప రీచ్ అవ్వదు అంటే నెక్స్ట్ వీకెండ్కి కానీ ఇది రీచ్ అయ్యే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే సెకండ్ డే థర్డ్ డేకి మరీ ఈ స్థాయి కలెక్షన్లు కాకపోయినా ఓ మాదిరి కలెక్షన్లు అయితే వస్తాయి సో ఇక అంతా కూడా మౌత్ టాక్ మీద ఆధారపడి ఉంది మౌత్ టాక్ బాగుంది అంటే ఇక కలెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి పైగా దీనికి రిపీట్ ఆడియన్స్ ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇది ఒక కంటెంట్తో వచ్చిన సినిమా పైగా విక్రమ్ యాక్షన్ కావచ్చు సినిమా టేకింగ్ కావచ్చు ఇది చాలా పేరు తెచ్చుకుంది విక్రమ్కి అయితే ఆల్రెడీ ఇక నేషనల్ అవార్డు వచ్చేస్తుంది అని చెప్పేసి టాక్ అయితే ఉంది ఆ సినిమా చూసిన వాళ్ళైతే అసలు మెస్మరైజ్ అయిపోయారు సో మరి ఈ సినిమా లెవెల్ లెవెల్కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో అంత నచ్చిన సినిమా కాబట్టి మరి కలెక్షన్స్ గట్టిగా రావాలి విక్రమ్కి మంచి కంబ్యాక్ ఇవ్వాలని మనం కోరుకుందాం తెలుగు సినిమాలు కూడా ఈ మిస్టర్ బచ్చన్ కావచ్చు అలాగే డబుల్ స్మార్ట్ ఈ రెండు సినిమాలు కూడా ఆ డైరెక్టర్లకి సరే కంబ్యాక్ కాకపోయినా కనీసం వీళ్ళు బ్రేక్ బ్రేక్వెన్ అయ్యేంత స్థాయిలో కలెక్షన్లు తెచ్చుకుంటే ముందు ఆ సినిమాలు బయటపడతాయి చివరికి ఆ ప్రొడ్యూసర్ కావచ్చు హీరో కావచ్చు ఒక మంచి తర్వాత మంచి సినిమాలు చేయడానికి ఒక బూస్టింగ్ అయితే ఉంటుంది